మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని అఖిల్ ఇద్దరిని కలిపే బాధ్యత రామ్ చరణ్ తీసుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కొనిదల బ్యానర్ లో చిరంజీవి తప్ప బయటి హీరోలు చేయనేలేదు. కేవలం మెగాస్టార్ కోసమే ఈ నిర్మాణ సంస్థ పెట్టాడా చరణ్ అంటూ సెటర్లు కూడా వచ్చాయి. కనీసం తన కుటుంబ హీరోలతో కూడా సినిమా చేయలేదు రామ్ చరణ్. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 అయిపోయింది. ఇప్పుడు సైరా వస్తుంది. కొరటాల శివ, చిరంజీవి సినిమా కూడా ఇదే బ్యానర్ లో ఉండబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కొనిదల బ్యానర్ లో బయటి హీరో తొలిసారి నటించబోతున్నాడని తెలుస్తోంది. అతడే అఖిల్ అక్కినేని. ఈ కుర్ర హీరోను సొంత తమ్ముడిలా భావిస్తుంటాడు చరణ్. ఇప్పుడు తన నిర్మాణంలో ఓ క్రేజీ కాంబినేషన్ కలపాలని చూస్తున్నాడు చరణ్. ప్రస్తుతం బోయపాటి సీనుతో వినయ విధేయ రామ సినిమా చేస్తున్న చరణ్ త్వరలోనే ఇదే దర్శకుడితో అఖిల్ ను జత చేయాలని చూస్తున్నాడు. వినయ విధేయ రామ టైంలో బోయపాటి వర్కింగ్ స్టైల్ నచ్చి ఇతడితో సినిమా నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు రామ్ చరణ్. మరోవైపు బాలయ్యతో సినిమా అనుకున్నా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బోయపాటికి బాలయ్య దొరకడం కష్టమే. అందుకే అఖిల్ ను సెట్ చేసుకుంటున్నాడు ఈ మాస్ డైరెక్టర్. మొత్తానికి చూడాలిక చరణ్ అఖిల్ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.